తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తలపెట్టిన సంగ్రామ పాదయాత్రను ఈ నెల 24న ముస్తాబాద్ మండలంలో పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలో జరిగే బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్ల కోసం బీజేపీ ముస్తాబాద్ మండల కార్యకర్తల సమావేశం స్థానిక రైతు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, యాత్రా ప్రముఖ్ కటకం శ్రీధర్ పంతులు హాజరై ప్రజా సంగ్రామ యాత్ర ముస్తాబాద్ మండల చీకోడ్, మొరియపల్లి, ముస్తాబాద్, పోతగల్, గన్నవానిపల్లి, సేవాలాల్ తాండా మీదుగా సాగుతుందని, కావున మండల కార్యకర్తలు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని తిట్టినట్టు అయితే రాజద్రోహం కింద కేసు పెడతామని అనడం విడ్డూరమని, గతంలో ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలను ఎన్ని తిట్టారని వారు విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. పార్లమెంట్ బార్డర్ కూడా జిల్లా బార్డరు ప్లస్ పార్లమెంట్ బార్డర్ నర్మాల్ లోపల అక్కడ మొత్తం పార్లమెంటు సంబంధించినటువంటి నాయకత్వము, ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరితో పాటు అక్కడ ఎదుర్కొనేటువంటి కార్యక్రమం అంటే రిసీవ్ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. అక్కడ పార్లమెంటు పక్షాన గబ్బిరవపేట మండలం మొదలు అది అయితే అక్కడి నుంచి టూర్ ప్రోగ్రాం తెలుసు. ఇప్పుడు గబ్బిరవపేట టు ముచ్చర్ల నుంచి చీకోడు, చీకోడు నుంచి మొర్రాయిపల్లి నుంచి ముస్తాబాద్ లోపల బహిరంగ సభ ఏర్పాటు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మండల అధ్యక్షులు మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇస్తారు. అయితే ఇవాళ పాదయాత్ర గురించి మీరు బహుశా అందరూ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు ఎట్లా జరుగుతూ ఉన్నదని. విపరీతమైనటువంటి జనం యొక్క స్పందన ఉన్నది. 7 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ పేరు మీద తెలంగాణని దోచుకోవడానికి తప్ప ఈ ముఖ్యమంత్రి కానీ, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కానీ, లేకుంటే పక్క నియోజకవర్గం లోపల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి